అరుణ్ గారు, వీకెండ్ ప్రజాసేవ. ఇవాళ శనివారం, రేపు ఆదివారం. ఇవాళేమో రైతు భరోసా యాత్ర, రేపేమో జనవాణి. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయి సినిమా షూటింగ్లు. ఇది వైసీపీ వాళ్ళు చెప్తోంది. వీకెండ్ ప్రజాసేవ మాత్రమే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఏం చెప్తారు? వీక్ మొత్తం మీడియా ముందు వచ్చి చిత్తకర్తెల కుక్కల్లాగా మురిగే వాళ్ళే తప్ప ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరికి చేస్తున్నారండి ప్రజాసేవ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీకెండ్ వస్తున్నారని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు, ఒప్పుకుంటాను నేను. మిగతా టైంలో షూటింగ్స్ చేస్తున్న డబ్బు కూడా ఎవరికి పెడుతున్నారు తీసుకొచ్చి? ఇప్పుడు రైతు భరోసా యాత్రకు 30 కోట్లు ఇళ్ళ బొడ్డు కూడా సొమ్మిచ్చారా? లేదంటే గవర్నమెంట్ ఖజానా నుంచి తీసుకొచ్చి ఇచ్చారా? ఆయన కష్టార్జితం. సినిమాలు చేయకపోతే ప్రజలకు డబ్బు ఎలా తెచ్చిపెట్టాలి ఇప్పుడు ఆయన? మీరు ఆదుకోక, ఆదుకునే వాళ్ళని ఆదుకునేవక, పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా అక్రమ వ్యాపారాలు ఉన్నాయా? లేదంటే వాళ్ళ నాన్న గాని, వాళ్ళ అన్నలు గాని, వాళ్ళ మామలు గాని రాజకీయాల్లో ఇంత ముందు పరిపాలన చేసి రాష్ట్రాన్ని ఏలి ప్రజల డబ్బు దోచిపెట్టి అక్కడ ముడుపులు మూటగట్టి పెట్టారు, ఇడుపుల పాయలు లాగా హైదరాబాద్ లో ఏమన్నా? మరి ఈయన తీసుకొచ్చి ప్రజలు పెడుతున్న డబ్బంతా ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆయన కష్టార్జితమే చెయ్యాలి. ఆయనకున్న ఒకే ఒక్క మార్గం సినిమాలు. ఇవాళ ప్రజలకు పెట్టడానికి ఆయన సినిమాలు చేస్తున్నారు. ఇంతకుముందు 2 సంవత్సరాలకు ఒక సినిమా కూడా చేసేవాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు వచ్చి దాన్ని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఇవాళ సంవత్సరానికి 4 సినిమాలు ఒప్పుకొని నిరంతరం రెస్ట్ లేకుండా రాత్రి పావులు కష్టపడుతున్నారంటే ఎవరికోసం పెడుతున్నారు ఇవన్నీ? ఇవి ఇప్పుడు రాష్ట్రంలో పెడుతున్న డబ్బంతా ఎవరికి పెట్టినట్టు? ఒక ఉద్దానం బాధ్యతలకు ఇచ్చినా, మిలిటరీ సైనికులకు ఇచ్చినా, కోవిడ్ టైంలో ప్రభుత్వం మొహాన్ని విసిరేసినా సరే మీరు ఎలాగూ చేయలేరు, నేనే డబ్బు ఇస్తున్నాను, ఇది ఇది పెట్టన్న సహాయం చేయండి అని చెప్పేసి ఆయన కష్టార్జితం తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాకు దానం ఇచ్చాడు కోవిడ్ టైంలో. ఇప్పుడు ఈ 30 కోట్ల రూపాయలు కానివ్వండి, మధ్య మధ్యలో ఎన్నో గుప్త దానాలు, ఎవరన్నా హెల్త్ బాగలేదు, మాకు ఎక్కడ దిక్కు లేదు మీరు తప్ప అని చెప్పేసి అప్లికేషన్ ఆఫీస్కి వెళ్ళిందంటే నిర్మోహాటంగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఆయన. ఈ డబ్బులన్నీ ఎవరికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయనకి? నేను ఆఫీస్ లో ముద్ర కొడుతున్నారా? లేదంటే నా అవినీతి సొమ్ము ఉందా? పక్క రాష్ట్రాల్లో దాచిపెట్టుకుని, లండన్ పోయి దాచిపెట్టుకుని వచ్చినట్లుగా ఏమైనా ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు? కష్టపడి తీసుకొస్తున్నాడు ఆయన. సినిమాలు చేస్తుంది కూడా ప్రజల కోసమే చేస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని బాగు చేయడం కోసం సినిమాలు చేస్తున్నాడు. వీకెండ్ పాలిటిక్స్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. 2019 తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు బయటికి? టీవీల ముందు కూర్చోవడం, పచ్చబట్టను ఎర్రబట్టను నొక్కడం, మళ్ళీ వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ లో పడుకోవడం, అది కూడా మళ్ళీ మధ్యలో వేలాది మంది పోలీసుల మధ్యలో వచ్చేళ్తాడు ఈయన. మళ్ళీ ప్రతినాయకుడు అంట, ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇచ్చారంట ఈయనకి, ఇస్తే మరి పరదాల మధ్యలో ఎందుకు వచ్చేళ్తున్నారు ఈయన? అంత నిజంగా ప్రజానాయకుడు అయితే ధైర్యంగా బయటకు వచ్చి ఎలక్షన్ కు ముందు మీరు ఎలాగా భరోసా సమితి ఓదార్పు యాత్ర అని చెప్పేసి ముద్దులు పెట్టుకుంటూ తిరిగారు, మరి ఇప్పుడు అదే యాత్ర ప్రకారం మీరు యాత్ర చేయక్కర్లా? జనాల మధ్యలోకి వచ్చేయాలండి. మామూలుగా మీరు నిజంగానే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, మీరు జనం ఆశీర్వదించిన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇవేమి చెయ్యరు. ఏ మంత్రి తమ నియోజకవర్గానికి తమ శాఖకి ఏం చేశారో చెప్పరు. వచ్చేది పవన్ కళ్యాణ్ గారు విమర్శించేది. వీళ్ళ వల్ల ప్రజలకు ఏంటి ఉపయోగం? సిబిఎన్ దత్తపుత్రుడు ఇంకో మాట ప్యాకేజీ ఇవన్నీ మాట్లాడతారు. సిబిఎన్ దత్తపుత్రుడు అవునో కాదో, కాదని మేము చెప్తున్నాం, అవునని నువ్వు బురద చల్లుతున్నావు, సరే ఓకే మేము చల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. సిబిఎన్ దత్తపుత్రుడు అయినందువల్ల రాష్ట్రానికి నష్టం ఏం జరుగుతుంది? నువ్వు రా, నువ్వు అధికారంలో ఉండి ఏం చేయకపోతే కదా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అసలు ఆ సిబిఎన్ ఎవరు? వాళ్ళు మేము అడిగాము పొత్తుకి, మేము అడగల, వాళ్ళే వచ్చి అడుగుతున్నారు. వాళ్ళు ఎందుకు దాన్ని రిజెక్ట్ చేయట్లేదు కూడా తెలియదు. వాళ్ళ స్వార్థం ఏముంది అందులో? టీడీపీ వాళ్ళ స్వార్థం ఏముందో మాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అండ మాకుంది అని చెప్పుకుంటే వాళ్ళ కేడర్ అలాగే ఉండిద్ది అనే ఒక ఇదే ఉండొచ్చు వాళ్ళ మనసులో ఉన్న అంశం, మాకు సంబంధం లేదు దాంతో. మేమైతే ఇప్పుడు ఎవరితోనూ పొత్తులో లేము, మేముంది బీజేపీతో మాత్రమే. అసలు పొత్తులతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం సరిగ్గా పరిపాలించకపోవడం మూలంగా కదా ఇవాళ అధికారంలోకి వీళ్ళు వచ్చాక 3000 మంది కౌలు రైతులు మరణించారు. వాళ్ళ ప్రాణాలను ఈ పొత్తులు కాపా, నువ్వు సింగిల్ గా వచ్చినందువల్ల నువ్వు వాళ్ళ ప్రాణాలను కాపాడావా? టీడీపీ టైంలో ఇంతమంది రైతులు చనిపోయారని చెప్పేసి నువ్వే పెద్ద పెద్ద వీధి బాగోతులోని ఇంతకుముందు ఒక సామాజిక వర్గం ఉండేది, మా చిన్నప్పుడు ఎప్పుడు ఉండేదంట, మేము వచ్చాక చూడలేదు, మా తాతలు మా పెద్దమ్మలు చెప్తే వింటాం తప్ప. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ కళను ఒకసారి మళ్ళీ పునరుద్ధరించారనమాట. 2019 వీధి బాగోతుల నాటకాలు వేసి ప్రభుత్వాన్ని విమర్శించి ప్రజలను మాయ చేసి మోసగించి వాళ్ళ అధికారంలోకి వచ్చావు నువ్వు, కరెక్టే. నీకు ఆ రోజు నోటీసులో ఉన్న సమస్యలు నువ్వు ఇప్పుడు ఇప్పటివరకు ఎన్నిటిని క్లియర్ చేసావు? రాష్ట్రంలో ధరలు అన్నావు తగ్గించాల, రాజధాని అన్నావు చేయలా, స్పెషల్ స్టేటస్ అన్నావు చేయలా, మద్య నిషేధం అన్నావు చేయలా, లక్షలాది ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి టీడీపీ లేదన్నావు, నువ్వు ఇవ్వాల, నీ వల్ల ఒరిగింది ఏంటి రాష్ట్రానికి? ఆ రోజు ఏ సమస్యలు అయితే టీడీపీ మీద ఉన్నాయని చెప్పేసి బురద జల్లి వాళ్ళు నువ్వు అధికారం చేజిక్కించుకున్నావు, అదే సమస్యలు వాళ్ళ రాష్ట్రంలో అలాగే ఉన్నాయి కదా, నువ్వేం పూర్తి చేసావు? మరి నీకు అధికారం ఇచ్చినందువల్ల ఎవరికి ఉపయోగం కలిగింది? ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారు వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నారు, ప్యాకేజ్ తీసుకున్నారు, సిబిఐ దత్తపుత్రుడు, ఈ మూడే ఎక్కడ పోయినా సరే ఇదే స్క్రిప్ట్. వాళ్ళ సలహాదారు మారిన ప్రశాంత్ కిషోర్ పోయి ఇంకొకతరు ఎవరో వచ్చినా సరే స్క్రిప్ట్ మాత్రం మారలే, ఇదే చదువుతున్నాడు. వాళ్ళు ఏది ఇస్తే అది చదువుతాడు, అది చూసి చదవడంలో కూడా తప్పులు మళ్ళీ పండితుడు. ఇట్లాంటి ఆయన నమ్మి ప్రజలకు ఏంటి ఉపయోగం వీళ్ళ వల్ల? అసలు 151 మంది భారీ మెజార్టీ వస్తే ఎంత అభివృద్ధి చేయొచ్చండి? సరైన ప్రతిపక్షం లేదు, ప్రతిపక్షం అబ్జెక్షన్ చేయడానికి కూడా ఆస్కారం లేదు. నిన్న అరుణ్ గారు, నిన్న వాహన మిత్ర పథకం సభలో
ఒక కామెంట్ చేశారు, అదేంటంటే గత ప్రభుత్వంతో ఇప్పటి ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో ఒకసారి కంపేర్ చేసుకోండి అని చెప్పి. గత ప్రభుత్వంలో దోచుకోవడానికి మాత్రమే టీడీపీ నాయకులు ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పుడు మేము సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు అందరికీ ఇస్తూ ఉన్నాం. ఒక పథకం కాదు, రెండు పథకం కాదు, చాలా పథకాలు తీసుకొచ్చారు. ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఎక్కువ పథకాలు చెప్పినవి కూడా. గత ప్రభుత్వం అవినీతి ఉంది, ఓకే యాక్సెప్టెడ్ సార్. గత ప్రభుత్వం టైంలో ట్రాక్టర్ ఇసుక సామాన్యుడు 1100 నుంచి 1500 మధ్యలో కొన్నాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక సరే పారదర్శకం, వీళ్ళ దగ్గర అసలు అవినీతే లేదనుకుందాం. 32 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఎన్ గారు ఏదో కక్షపూరితంగానే పెట్టించారనుకుందాం. తర్వాత విషయం మాట్లాడుకుందాం. ఇవాళ ట్రక్ ఇసుక ఎంత కొంటున్నారు తెలుసా సార్? ట్రాక్టర్ 4500 కొంటున్నారు. అది కూడా మళ్ళీ రికమెండేషన్ దాన్ని బుక్ చేయడానికి కూడా. మరి ఇది ప్రజలకు నష్టం జరిగిందా లాభం జరిగిందా? కరెంట్ ఎంత సార్ ఇవాళ చార్జెస్, సర్చార్జెస్ ఎంత, స్లాబ్ రేట్ ఎంతకు తగ్గించారు, యూనిట్ ధర ఎంతకు పెంచారు, ఇవన్నీ ప్రజలకు నష్టం జరిగాయా లేదా? రాష్ట్రంలో ప్రజలకి మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఎలాగ పరిపాలన మారింది, వాళ్ళ జీవన విధానం ఎంత, లివింగ్ ఆఫ్ కాస్ట్ ఎంత వరకు మారింది అన్నది ముఖ్యం. ఎక్కడ చూసుకున్నారు సార్? ఒక ప్రభుత్వం యొక్క పనితీరును క్యాలిక్యులేట్ చేసేది ఈ విధానం మీద క్యాలిక్యులేట్ చేస్తారు. మీరు వచ్చాక లివింగ్ ఆఫ్ కాస్ట్ పెరిగింది కానీ తగ్గలేదు కదా ఎక్కడ. పోనీ ఆదాయం పెరిగిందా అంటే లక్షలాది మంది ఆంధ్ర రాష్ట్రం నుంచి వలస వెళ్ళారు. ఇక్కడ సరైన ఆదాయ వనరు లేక, అభివృద్ధి లేక, ఉపాధి దొరక్క, కూలీల దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు, చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి నిరక్షరాస్యుల వరకు పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయారు. కోవిడ్ ఎఫెక్ట్ వల్ల చిన్న చిన్న సన్నకారు పరిశ్రమలకి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆసరా లేకపోవడం మూలంగా, అలాంటివన్నీ మూతపడడం మూలంగా, అప్పులలో నుంచి ఊబిలో నుంచి పైకి రాలేక వ్యాపారులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఇవాళ బళ్ళారికి వందలాది మంది రైతులు ఆంధ్ర రాష్ట్రం నుంచి వలస వెళ్తున్నారు. సరే రాయలసీమ ప్రాంతం నుంచి వెళ్లే అత్యధిక మంది రైతులు వలస లేదు, బళ్ళారి ప్రాంతానికి వెళ్తారు. బళ్ళారి ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా రాయలసీమ రైతులు. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళంతా వలస? నువ్వు ఆపగలిగావా? నీ ప్రాంతం నువ్వు పులివెందులు పులిని అంటావు, రాయలసీమ బిడ్డను అంటావు, మరి నీ వల్ల ఏమైంది? నీ రాయలసీమకి ఏం జరిగింది? ఎంతమంది అక్కడి నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు? మరి మీరంతా ఆ ప్రాంతానికి చేసింది ఏంటి? నువ్వు కర్నూలు కోర్టు తీసుకెళ్లి పెట్టి రాయలసీమ అభివృద్ధి చేస్తానంటే ఏ విధంగా చేస్తావు? అంటే ఫ్యాక్షన్ తగాదు తొందరగా అక్కడ దగ్గరుండి ఆడుకోమని చెప్పి చెప్తున్నావు నువ్వు జనాల్ని. ఇక్కడ దాకా విజయవాడ దాకా రాలేరు మీరు. అరుణ్ గారు, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, రాంబాబు గారు మలికిపురం నుంచి. రాంబాబు గారు మాట్లాడండి. అరుణ్ గారు ఉన్నారు. నమస్కారం అరుణ్ గారు. మీకు సోదరి తర్వాత శ్రీనివాస్ గారికి పెద్ద ఆయన ఉన్నారు, ఆయనకి రవిశంకర్ గారికి, మన ప్రైమ్ 9 99 టీవీకి. ఏం లేదు సార్, నిన్న వాహన మిత్ర ఇచ్చారండి. నిజంగా ఒక 50,000 ఇస్తారు పోనీ 5 సంవత్సరాల్లో. వాళ్ళకు ఒరిగింది ఏమి లేదు, ఇవాళ రోడ్లు లేనప్పుడు వాహన మిత్ర ఇచ్చినా ఇంకో మిత్ర ఇచ్చినా ఇంకో మిత్ర ఇచ్చినా వాళ్ళకి ఏదైనా రోడ్లు ఉండి నిజంగా చెయ్యాలనుకుంటే ఒక 10 లక్షలు పెట్టి ఒక ఆటో సబ్సిడీ మీద ఇవ్వమనండి. 5 లక్షల సబ్సిడీ, 6 లక్షల సబ్సిడీ మీద ఇస్తే వాళ్ళకి జీవితాంతం ఒక ఉపాధి కలుగుతుంది.